గంటి మోహన చంద్ర బాలయోగి 70వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కోతపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కోతపేటలో బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ బాలయోగితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయోగి స్పీకర్గా ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఆయనతో పనిచేసే అదృష్టం కలిగిందని బండారు అన్నారు. బాలయోగి సేవలు ఎనలేనివని అనుకున్న పనిని సాధించుకునే అంత శక్తివంతుడని బాలయోగి. ఆయన ఎప్పుడూ అభివృద్ధికి అంటూ పరితపించేవారని కోనసీమ నవ నిర్మాతగా ఎనలేని ఖ్యాతి గడించిన బాలయోగి స్మృతులు కోనసీమలో ఎక్కడ చూసినా కనిపిస్తాయని బండారన్నారు. కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్, గుబ్బల మూర్తి, బూసి భాస్కర్ రావు, అద్దంకి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ బుద్ధిపెట్ట కీర్తి శేషులు, మాజీ లోక్సభ స్పీకర్ శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారి 70వ జయంతోత్సవాల సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం కొత్తపేటలో మరి విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చిరస్మరణీయుడు, ఆయన స్మరించుకోవడం అనేది మన అందరి యొక్క విధి. ఆయన ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు ఎన్నలేనటువంటివి. పెట్టి కానీ అమలాపురంలో అంబేద్కర్ భవన్ కానీ, అనేక సడక్ రహదారులు కానీ లేదా మంచినీటి పథకాలు కానీ నిత్యం కూడా అభివృద్ధి కోసం పరితపించేవారు. నేను ఆయన పార్లమెంట్ సభ్యుడిగా లేదా ఎమ్మెల్యేగా, మంత్రిగా, లోక్సభ స్పీకర్గా ఆయనతోటి పనిచేసి ఆయనతో ఉన్న ఆయన ఉన్నప్పుడు నేను పనిచేశాను.